హాయ్ అండి, కార్తీక మాసంలో నా నిత్య పూజ తులసి దగ్గర నా పూజ మందిరంలో నేను ఎలా పూజ చేసుకుంటాను. తులసి దగ్గర అయితే ప్రతిరోజు తప్పకుండా 2 పూట్ల దీపారాయణ చేసుకుంటాను. అలాగే ఇంట్లో కూడా పూజ చేసుకుంటాను. అది ఎలా ఎలా చేసుకుంటాను, కొంచెం కార్తీక మాసం అంటే కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకొని చేసుకుంటాను నేను పూజ రోజుకొకలాగా. అదే సోమవారం శనివారం ఎట్లయితే ఇంకా చేంజెస్ చాలా చేసుకుంటాను, కొంచెం పూజలు ఎక్కువ చేసుకుంటాను. మధ్య మధ్యలో ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇది మాత్రం కార్తీక మాసంలో నా నిత్య పూజ. ఎక్కువ తులసి దగ్గర అయితే ఎక్కువ చేసుకుంటాను ఈ నెలలో. ఇలా దీపాలు వెలిగించుకోవాలి. ఉదయం అయితే బ్రహ్మముహూర్తంలో చేసుకోవాలి. కార్తీక మాసం అంతా తప్పకుండా బ్రహ్మముహూర్తంలోనే చేసుకోవాలి. కార్తీక మాసంలో ఈవినింగ్ కూడా 6 తర్వాత 6 to 7 చేసుకోవాలి. మామూలుగా అయితే మార్నింగ్ కొంచెం లేట్ అయినా చేసుకుంటాం మామూలు రోజుల్లో, కానీ కార్తీక మాసంలో ఉదయాన్నే చేసుకుంటే మంచిది. 3 నుంచి 6 వరకు ఎప్పుడు చేసుకున్నా మంచిది పూజ. ఇలా దీపాలు ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ వెలిగించుకోవాలి. ఆవునెయ్యి ఉంటే ఆవునెయ్యితో వెలిగించుకోవచ్చు, ఆవునెయ్యి లేకపోతే మామూలు నువ్వుల నూనెతోనైనా వెలిగించుకోవచ్చు. కానీ ఒక దీపం మాత్రం కంపల్సరీ ఆవునెయ్యితో వెలిగించుకుంటే మంచిది. ఏదో ఒక దీపం ఇంట్లో ప్రతిరోజు కార్తీక మాసం అంతా కామాక్షి దీపం కానివ్వండి, మీకు నచ్చిన దీపాన్ని ఒకటి ఆవునెయ్యితో వెలిగించుకోండి. ఆ స్మెల్ కూడా మంచిది. ఇంట్లో ఆవునెయ్యి దీపం వెలిగితే మనకు ఏమైనా ఎయిర్ పొల్యూషన్ అవి కూడా క్లియర్ అవుతూ ఉంటాయి ఇంట్లో. ఆ గాలి కూడా మంచిదేను ఆవునెయ్యితో వెలిగించుకుంటే. అలాగే శివయ్యకి ప్రతిరోజు నిత్యాభిషేకం చేయాలి కార్తీక మాసం అంతా శివలింగం ఉంటే. అంటే డైలీ మామూలుగా చేసుకుంటూనే ఉంటాము, కానీ కార్తీక మాసంలో 2 పూట్ల చేయాలి. తర్వాత బిల్వదళాలు దొరికితే పెట్టాలి స్వామికి తప్పకుండా. అలాగే స్వామికి పంచామృతం ఉంటే తప్పకుండా పంచామృతంతో అభిషేకం చేయాలి. పంచామృతం లేకపోతే అప్పుడు వారానికి ఒక సోమవారం రోజైనా పంచామృతాలతో అభిషేకం చేయాలి. తప్పకుండా 2 పూట్ల అభిషేకాలు చేయాలి స్వామికి కార్తీక మాసం అంతా బ్రహ్మముహూర్తంలో. ఈ మాసంలో మనం చిన్న చిన్న పూజ చేసినా అది చాలా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఇది నేను గమనిస్తున్నాను చాలా ఇయర్స్ నుంచి. అందుకే కార్తీక మాసం అంటే కొంచెం స్పెషల్గా చేసుకుంటాను నేను. చాలా ఇష్టం కూడా నాకు కార్తీక మాసం అంటే. ఇలా చేసుకుంటాను నిత్య పూజ. పూజా మందిరంలో వీలైన ఎక్కువ దీపాలు పెట్టుకుంటాను. ఒక దీపం మాత్రం కంపల్సరిగా నెయ్యి దీపం పెట్టుకుంటాను. గుమ్మం ముందు కూడా దీపాలు పెట్టుకుంటాను. ముగ్గు వేసుకొని దీపాలు పెట్టుకుంటాను. గుమ్మం ముందు కూడా ఎవ్రీడే నేను 2 కానీ 1 5 కానీ అట్లా దీపాలు పెడుతూనే ఉంటాను. ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువ దీపాలు పెట్టుకుంటాను. ఏదైనా ఒకేషనల్గా చిన్న చిన్న పండుగలు వచ్చిన కార్తీక మాసంలో ముఖ్యమైన రోజులు వచ్చిన ఏకాదశి తిథులు వచ్చినా లేదంటే సాటర్డే రోజు ఒకటి మండే రోజు ఒకటి ఈ రోజుల్లో వచ్చేసి నేను ఎక్కువ దీపాలు పెట్టుకుంటాను. కొంచెం గుమ్మం ముందు కూడా సోమవారం రోజు శివలింగం వేసుకుంటాను. శివలింగం వేసుకుని శివలింగానికంతా దీపాలు పెట్టుకుంటాను. అలాగే సాటర్డే రోజు ఇవి శంకు చక్రాలు వేసుకుంటాను. శంకు చక్రాలంతా దీపాలు పెట్టుకుంటాను. ఇలా చేసుకుంటాను కార్తీక మాసం. నాకు చాలా ఇష్టం ఈ కార్తీక మాసం అంటే. వచ్చినప్పటి నుంచి అమ్మ వెళ్ళిపోతుంది కదా అని టెన్షన్లో చేసుకుంటుంటాను. అది కూడా అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది నాకు. అన్ని మాసాల కంటే కార్తీక మాసం ఎందుకో చాలా ఫాస్ట్గా అయిపోయింది అనిపిస్తుంది. అట్లా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే తెలియకున్న టైం అయిపోతూ ఉంటుంది. ఇలా పూలు కూడా పెట్టుకున్నాను. గుమ్మం ముందు పూలు దీపాలు పెట్టుకొని అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపారాజన వెలిగించుకుంటాను ఉదయం సాయంత్రం. తులసమ్మనే కానీ తులసమ్మకు మాత్రం అలంకరణ వారానికి ఒకరోజు చేసుకుంటాను. శుక్రవారం గురువారం తర్వాత మంగళవారం ఇలా ఈ రోజుల్లో ఏ రోజు కుదిరితే ఆ రోజు తులసమ్మను అలంకరించుకుంటాను. అంతే, ఇంకా మళ్ళీ తర్వాత నిత్య దీపారాజన అంతేను. ప్రసాదం పెట్టుకుంటాను తప్ప ఇంకా అలంకరణ ఏమీ చేయను. డైలీ పువ్వులు పెట్టుకుంటాను. మా తులసమ్మ కొంచెం పాడైంది ఈ మధ్య వర్షం వచ్చి. ఈ మధ్య వచ్చిన వర్షాలకి బాల్కనీలంతా వాటర్ వచ్చేసి వాటర్ పడ్డాయి. వాటర్ పడడం వల్ల నిలిచే కుండీలో కొంచెం ఎక్కువ వాటర్ అయిపోయాయి. ఎక్కువ వాటర్ అయ్యి కొంచెం పాడైంది అంతేను వాటర్ ఎక్కువ అవడం వల్ల. మళ్ళీ నేను కొంచెం వాటర్ తక్కువ పోస్తూ వాటర్ పోయకుండా ఒక్కోసారి అట్లా ఉంచడం వల్ల మళ్ళీ మామూలు అయిపోయింది. లేకపోతే ఈ పాటికి చాలా పెద్ద చెట్టు అయిపోయి ఉండేది. మనం దేవుళ్ళని ఫోటోలని విగ్రహాలని పూజిస్తాము, ప్రత్యక్షంగా పూజించలేము. కానీ ఒక్క తులసమ్మను మాత్రం మనం
ప్రత్యక్ష దేవత అని ఆమెని మనం ప్రత్యక్షంగా పూజించగలం. ఎందుకంటే ప్రతి చెట్టుకి ప్రాణం ఉంటుంది, అలాగే తులసమ్మ మనకు ప్రత్యక్ష దేవత. ప్రతి ఒక్కరూ మీరు ఇంట్లో నిత్య పూజ చేసుకున్నా చేసుకోకపోయినా తులస పూజ మాత్రం తప్పకుండా చేసుకోండి. మనం చేసే పూజల్ని ప్రత్యక్షంగా స్వీకరించే తల్లి ఆమె తులసిమాత. అందుకనే తులసి పూజకు కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి, అందరూ తెలుసుకుంటే మంచిది తులసమ్మ గురించి. ఇలా తులసి దగ్గర సాటర్డే రోజు కానివ్వండి, మండే రోజు కానివ్వండి, లేదంటే డైలీ మీకు కుదిరితే ఉసిరి దీపాలు కూడా వెలిగించుకోండి. ఇలా ఆవునేతో నేను నిన్న చూపించాను కదా, ఇలా బొడ్డు ఒత్తులు వీటిని ఇలా ఆయిల్లో తడుపుకొని ఉంచుకోవాలి. ఆయిల్ కాదు ఇది, ఆవునెయ్యి. ఆవునెయ్యిలో తడుపుకొని ఉంచుకోవాలి. ఇలా నానబెట్టుకొని ఉంచుకొని తీసి వాటి మీద పెట్టుకొని అలా కట్ చేసుకోవాలి. ఉసిరికాయని చూపించాను కదా నేను, అలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుని వాటి మీద బొడ్డు ఒత్తులు పెట్టి వెలిగించామంటే ఆవు నెయ్యిలో తడిపినవి ఎక్కువసేపు వెలుగుతాయి బాగా. ఈ ప్రమిదలు చూసారా, నేను వీటిని తులసమ్మ దగ్గర యూజ్ చేస్తాను. ఇవి నేను ఆన్లైన్లో తీసుకున్నాను, ఇప్పుడు కాదండి 3-4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఎందుకంటే తులసమ్మ దగ్గర బయట కాబట్టి ఎక్కువ గాలి వస్తూ ఉంటుంది, ఆ గాలికి దీపాలు తొందరగా కొండెక్కిపోతాయి. మనం ఎంత కష్టపడి చేసుకున్నా దీపాలు తొందరగా కొండెక్కుతాయి. అందుకని చెప్పి ఇది ఈ దీపాలు ఏంటంటే చుట్టూ గ్లాస్ ఉంటుంది, పైన కూడా గాలి పోకుండా ఇంకొక సేఫ్టీ ఉంటుంది బ్రాస్ది. అందుకని చెప్పి నాకు బాగా నచ్చాయి ఇవి, చూడండి బ్రాస్ మూత కూడా వచ్చింది పైన. దీనివల్ల ఏంటంటే గాలి పోదు, ఎక్కువసేపు వెలుగుతాయి దీపాలు, ఆయిల్ అంతా అయిపోయే వరకు, కొండెక్కే వరకు. నాకైతే తులసమ్మ దగ్గర చాలా నచ్చాయి, ఎక్కువసేపు వెలుగుతున్నాయి, ఎక్కువ గాలి వస్తుంది. ఎక్కువ మోస్ట్లీ తులసమ్మని మనం బాల్కనీస్లోనే పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఎండ తగలాలి, తులసమ్మకి ఎండ వచ్చే ప్లేస్లోనే పెట్టుకుంటాము కాబట్టి గాలి ఎక్కువ వస్తుంటుంది, దీపాలు వెలిగించలేము. అలాంటప్పుడు ఇలాంటివి తీసుకున్నామంటే చాలా బాగున్నాయి. ఇవైతేను తులసమ్మ దగ్గర ఇలా ఉసిరి దీపాలు నేను చూపించినట్టు కొంచెం కట్ చేసి బొడ్డు దీపాలు ఆవు నెయ్యిలో తడిపి ఇలా వెలిగించుకుంటే చాలా మంచిది. వీలైతే రోజు చేసుకోండి, కుదిరినప్పుడు అట్లీస్ట్ సాటర్డే మండే ఈ 2 రోజులైనా చేసుకోండి మంచిది. తులసమ్మను వారానికి ఒక రోజు అలంకరించుకుంటే సరిపోతుంది. మీకు ఏ రోజు ఫ్రీగా ఉంటారో ఆ రోజు అలంకరించుకోండి పసుపు కుంకుమలతో. మిగతా రోజంతా జస్ట్ మామూలుగా పువ్వు పెట్టామా, ఇలా దీపాలు వెలిగించుకొని దండం పెట్టుకున్నామా, ప్రసాదం ఏమైనా పెట్టి హారతించి అంతేను. రోజు అలంకరించాలని ఏమీ లేదు తులసమ్మకి. ఇలా పూజ చేసుకుంటే తులసమ్మ దగ్గర వెలిగించుకొని ఇంట్లో పూజ చేసుకుంటే గుమ్మ మీద దీపాలు పెట్టుకుంటే ఇంకెక్కడండి నెగిటివ్ ఉంటుంది, ఇంట్లో మొత్తం ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంత బాగుంటుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది ఆ ఇల్లు కూడాను. ఒకసారి చేసుకొని చూడండి. ఇలా ఈ కార్తీక మాసంలో అన్ని దీపాలలాగే మనం అన్ని దీపాల దానంలాగే ఉసిరి దీపాన్ని కూడా దానం చేయొచ్చు, అలాగే స్వయంపాకం దానం చేయొచ్చు. చాలా మంచిది దీపం దానం, ఈ రెండు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి కార్తీక మాసంలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.